ఈ ఫైబర్ గ్రిడ్ అనేది ఒక అవినీతి, దీని వెనక ఉన్న అవినీతి చరిత్ర చూసే దశ. ఈరోజు కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది వాస్తవం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఒక నాలుగు కంపెనీలకి కేటాయించి, అంటే వారి అస్మదీయులకి వారి అనుమానులకి, టెరాసాఫ్ట్, ఏగా, కార్పస్, డాసన్ ఇటువంటి కంపెనీలు, అంటే ఏమూరి రవికుమార్ అని చెప్పేసి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ముఖ్య భూమిక పోషించిన ఈ రవికుమార్కి, రవికుమార్ గారికి చెందిన కంపెనీలకి దారాదత్తం చేసే విధంగా ఈ నెట్వర్క్ మొత్తం కూడా నడిపించిన పరిస్థితి అధ్యక్ష. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టడానికి ముందు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కేబుల్ నెట్వర్క్ అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళందరినీ మొత్తం కట్ చేసి అక్కడ బహిరంగ సభలు కానీ పాదయాత్ర కానీ ప్రజల్లోకి వెళ్లకుండా చేసేటటువంటి కుట్రకు కూడా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెరలేపిందని చెప్పని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుకోలేదు అధ్యక్ష. దీని మీద ధరల నియంత్రణకి ప్రభుత్వానికి హక్కుండే విధంగా ప్రభుత్వ అలాగే జిల్లా కలెక్టర్లకి దాన్ని పర్యవేక్షించేటటువంటి అధికారాన్ని ప్రభుత్వము అప్పచెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. ఇది ఐ జస్ట్ టేకెన్ దిస్ అస్ స్టాండర్డ్ లోన్ కేసు అధ్యక్ష. మీరు ఎక్కడైనా వెబ్సైట్లో పోయి ఇవి కానీ ఐపీటీవీ నాకు కావాలని అంటే దే ఆర్ కోటింగ్ దిస్ యాజ్ 2000 రూపీస్. ద సేమ్ బాక్స్ వాట్ యు ఆస్క్ ఫర్ వైఫై అండ్ ఇంటర్నెట్ అండ్ అదర్ థింగ్స్ వెన్ యూ ఆస్క్ ఇట్ ఇస్ 1450 అధ్యక్ష. సో ఈ రెండు లెక్కేస్తే ఇట్ ఇస్ కాస్టింగ్ అబౌట్ 3400-3500 దాకా వస్తుంది. బట్ వీ హ్ ప్రొక్యూర్డ్ దిస్ బాక్స్ ఫ్రమ్ దసాన్ వేర్ ద కంబైన్ బోత్ దీస్ టెక్నాలజీస్ టుగెదర్ ఫర్ 4400 అధ్యక్ష. అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్ వాట్ ఇస్ ద సభకి. సో తప్పనిసరిగా ఈ అవినీతిలు ఇలాంటివి ఉన్నాయని చెప్పే మా ముఖ్యమంత్రి గారు ఈ సబ్ కమిటీ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇది సబ్ కమిటీలో తీసుకోబోయి ఎందుకు జరిగింది ఇది? అంటే ఉదాహరణకి ఈ 1000 రూపాయలే మనం తీసుకుంటే అధ్యక్ష, వీఆర్ ఆల్మోస్ట్ సేవింగ్ దాదాపు 1000 crores అధ్యక్ష. 1000 crores సేవింగ్స్ వీఆర్ గోయింగ్ టు మేకప్. సో ఇంకా రాబోయే ఏవో ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయి, ఇంకా మాకు దాదాపు 90 లక్షలు సిపిఎస్ ప్రొక్యూర్మెంట్స్ ఏమున్నాయో సింపుల్లీ అధ్యక్ష, అంటే నేను ఊరికనే ఈ మ్యాథమెటిక్స్ సింపుల్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే దీంట్లో 1000 కోట్లు మనకు డైరెక్ట్గా కనబడుతుంది అంటే సేవింగ్స్ అనేది. సో ముఖ్యమంత్రి గారు ఏది కోరుకున్నారో దానికన్నా ఇంకా ఎక్కువ మిగిలించేటట్టుగా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. సో తప్పనిసరిగా సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు, ఇలాంటి అవినీతి ఏమైనా జరుగుంటే మాత్రం తప్పనిసరిగా చర్యలు దాని మీద తీసుకుంటాం అధ్యక్ష. వైఫై అదేవిధంగా ఇంటర్నెట్ వాటిని పెట్టుకోవచ్చు, కానీ కేబుల్స్ రన్ చేస్తా ఛానల్స్ని రన్ చేయడం మాత్రం అది ట్రాయ్ రూల్స్కి విరుద్ధం అధ్యక్ష. ప్రభుత్వం అనేది వ్యాపారం చేయకూడదు అనేది చాలా స్పష్టంగా ఉంది. అసలు ఈ ఫైబర్ గ్రిడ్ అనేది ఎవరు ఇన్కార్పొరేట్ చేశారు, ఏ ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పనిచేయించాడు, షేర్ హోల్డర్స్ ఎవరున్నారు, అవన్నీ ఒకసారి చూస్తే చాలా దారుణంగా ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి చేయించిన పద్ధతులు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అక్రమాలు మొత్తం వెలుగు తీయాలని చెప్పేసి తమ ద్వారా